మాచర్ల మున్సిపల్ కార్యాలయంలో డ్వామా పిడి రాజశేఖర్ నాయుడు అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు తుఫాన్ హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ప్రాణ నష్టం, పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు సాగు చేస్తున్న పంటలకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రజలను, రైతులను తుఫాన్ ప్రభావంపై హెచ్చరించి తగు సూచనలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తాత మోహన్ రావు, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, డాక్టర్ వెంకయ్య, ఏవో రావమ్మ తదితరులు పాల్గొన్నారు. అలాగే మార్నింగ్ జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో మన కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ, అలాగే మనం ఏదైతే మనం ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నామో తుఫాను, దాన్ని కూడా కట్టాయ తుఫాను అని చెప్పి పేరు పెట్టడం కూడా మనం తీసుకొచ్చి మన డ్రైవర్ ఉండాలి, ఇన్ఫర్మేషన్ డ్రైవర్ ఉండాలి, మన వరకు రావాలి. గవర్నమెంట్ అనుకున్నాము ఆల్ రిసోర్సెస్ అది కూడా అడిగారు. దాని తర్వాత అందరూ అనుకున్నది మనకేమన్నా వెహికల్ ఉంటే ఫోర్ వీలర్స్ అవి కూడా తెలుసు అడిగారు. ఇమ్మీడియట్గా దాన్ని బట్టి వాళ్ళని చూద్దామని లేకపోవచ్చు,
అందుకని దీన్ని మీరు మేనేజ్ చేసుకోవాలి. మీరు ఏం చేస్తారంటే గత స్థానికారులు కూడా ఎవరు కూడా లీవ్స్ అనేది లేదు. ఇలా డిఫరెంట్గా ఏం పంచాయతీలో ఉన్న పంచాయత్ సెక్రటరీలో బీఆర్ఓ లీవ్లు వెళ్ళాలని కూడా కరెక్ట్ గారి పర్మిషన్ తీసుకునే ఒకసారి ఎవరైనా లీవ్ ఆల్రెడీ అప్లై చేసి మరి శాంక్షన్ అయిందని అనుకుంటే కూడా అవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. ఎవరికైనటువంటి లీవ్ అనేది లేదు. ఇది వెరీ క్లియర్ కట్గా మేము చెప్తున్నారు. దీన్ని ఉన్న రైల్వేషన్ చేస్తే దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఫోన్స్ ఎవరైతే కరప్షన్ ఫోన్ కావచ్చు, తగ్గాలు ఎవరైతే ఫోన్ వాడుతున్నారో వాళ్ళు ఏ టైంలో కూడా ఈ ఫోన్ అందుబాటులో ఉండాలి, ఫోన్ లిఫ్ట్ చేయాలి. అంతేగానే లింక్ అవుతున్న ఫోన్ లిఫ్ట్ చేయకపోవడము, స్విచ్ ఆఫ్ చేసి పెట్టడము, సో ఇలాంటి ఏది కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది అందరికీ. అందుకనే ఛార్జింగ్ అయిపోతుందని చెప్పే కారణం కూడా ఉంటుందో ఉద్దేశంతో కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా మన పవర్ బ్యాంక్ అందరూ ప్రతి ఒక్కరు కూడా తీసి ముందుగానే పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇక ముఖ్య అంశాలకు వచ్చామనైతే అలాగే ఈ వ్యతాయుత్వ పాలకు ముందు జాగ్రత్తగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా మన ఎంఆర్ఓ గారు, మున్సిపల్ కమిషనరు, అలాగే ఎన్జిఓ గారు, ఇతర అధికారులుగా మీకు ఇబ్బందులు వివరించారు. నేను ముఖ్యంగా మీకు అడగవలసింది ఏంటంటే ఈ ప్రస్తుతం మనం ఎక్స్పెక్ట్ చేసే సీరియస్ గురించి కరెక్ట్గా దాదాపు మన గంట పైన కూడా ట్రైన్ తీసుకుని ఆ మ్యాప్ ఇంటికి ప్రతి ఒక్కరికి కూడా చూపించాను. ఆ సీరియస్నెస్ కూడా జిల్లా స్థాయి నుంచి మండల స్థాయిలో అధికారులు కూడా గ్రామ స్థాయిలో తీయాలని ఆ విధంగా మా నేను చూపించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ యొక్క బాధ్యత మనం ఇప్పటి నుంచి అది తుఫాను వచ్చి 17 కావచ్చు, 18 కావచ్చు, ఆ తర్వాత మా పోస్ట్ ఆపరేషన్ సంబంధించి 20 కావచ్చు, అంతవరకు కూడా అందరూ ఒక టీమ్గా ప్రతి ఒక్కరే జరిగే ప్రతి ఒక్క పని కూడా మన బాధ్యతగా అందరూ అనుమతి చెప్పి అందరూ కూడా యాక్టివ్గా ఇవ్వాలి కావాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇక్కడ ఎవరు కూడా దయచేసి అందరూ సరైనటువంటి బాబు నో ప్రా